నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, యువ నాయకుడు ఎన్సీ సంతోష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మహారాజ్ కి జై. యావత్ భారతదేశం కూడా ఈ నవరాత్రి ఉత్సవాలలో గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి ప్రతినిత్యం కూడా ఎన్నో పూజలు అందిస్తూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు కుటుంబ సమేతంగా, అలాగే ఇంటిల్లపాది అందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ వినాయకుడు గత 30 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది. చిన్నపిల్లలతో స్టార్ట్ అయిన ఈ వినాయకుడు ఈరోజు దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం చేసే విధంగా ఎదగడం నిజంగా ఇక్కడున్న ప్రజలందరి సహకారంతో ఈ వినాయకుడు అందరి ఆశీస్సులను ఇస్తూ మా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ ప్రజలకు అలాగే